మైనింగ్ కేసుల్లో నిందితుడుగా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కోర్టు తీర్పు ప్రకారం బళ్ళారిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అయితే బళ్ళారి సరిహద్దు గీత గౌతల చిత్రదుర్గ పరిధిలో ఒక గొప్ప ఫామ్ హౌస్ లో కలుగుతుంది. బళ్ళారి రాజకీయాలను మొత్తం అదృశ్య శక్తి లాగా నడిపించదలుచుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు, ఏమీ చేయలేరు. ప్రస్తుతం అదే జరుగుతోంది. కోర్టు నిబంధనల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. నిజానికి ఆయనకు తమ పార్టీతో ప్రస్తుతం సంబంధం లేదని, ఆయన ఇప్పుడు తమ పార్టీలో సభ్యుడు కూడా కాదని భారతీయ జనతా పార్టీ క్రితంలోనే ప్రకటించింది. ఆ ప్రకటన కేవలం ప్రజల ముందు నిజాయితీ ఇమేజ్ కోసమే తప్ప చాటుమాటుగా తెర వెనుక నుంచి అన్ని రకాలుగాను ఆయన సాయం తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఉత్సాహపడుతున్నట్లు కన్నడ సీమలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ మేరకు తన శక్తి వంచన లేకుండా బీజేపీ విజయానికి కృషి చేయడానికి గాలి జనార్దన్ రెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నారు. ఒక ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఆయన ఇప్పటికే రంగంలోకి దిగారు. బెంగళూరు నగర శివార్లలోనే ఒక ఫామ్ హౌస్లో ఆయన తన మద్దతుదారులతో గురువారం ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 300 మంది వరకు గాలికి పాదానుచరులుగా మెలిగిన ప్రముఖులు ఈ భేటీకి హాజరైనట్లుగా చెప్పుకుంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి బళ్ళారి ప్రాంతంలో బాగానే పట్టు ఉంది. దాంతోపాటు ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో కూడా గాలి మాట చెల్లుబాటు అవుతుందనేది అంచనా. గాలి జనార్దన్ రెడ్డి నుంచి పరోక్షంగా సాయం తీసుకుని ఆయా ప్రాంతాల్లో లబ్ధి పొందాలనేది బీజేపీ వ్యూహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు గాలి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు. ఆయన మైనింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం తనను కావాలనే కేసుల్లో ఇరికించిందని అనేక మార్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా చాలా కాలం జైల్లోనే గడిపారు. అలాంటప్పుడు రాష్ట్రంలో అధికారం మారి కమల వికాసం జరిగితే చాలు, నెమ్మదిగా తాను పూర్వ స్థాయిలో చక్రం తిప్పే రేంజ్కి చేరుకోవచ్చని అన్నది ఆయన ప్లాన్. అయితే రాజకీయ బరిలోకి ఆయన డైరెక్ట్ ఎంట్రీ ఉండకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. బీజేపీ కూడా అందుకు సిద్ధంగా లేదు. తెర వెనుక నుంచే మొత్తం చక్రం తిప్పడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు.